ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः श्री वीर ब्रह्मेन्द्र सद्गुरवे नमः ई रोजु मनमु योक 2023 आगस्ट नेल रेंडव पक्ष अंटे 16 नुंची 31वा तेदी वरकु शुक्ल पक्ष अमावास्य टू पौर्णमी अनि चेप्पां कदा शुक्ल पक्ष काबट्टि मनं तीसुकुनेदि ముందుగా ఈ రాశులన్నీ మేషం వృషభ మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ గ్రహరాశులు మేషరాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తీసుకున్నట్లయితే మేషరాశిలో గురు రాహువులు ఉన్నారు శుక్రుడు వచ్చేసి మనకు కర్కాటక రాశిలో ఉన్నారు రవి బుధులు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క కుజుడు చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు కేతువు వచ్చేసి తులారాశిలో ఉన్నాడు అలాగే శని భగవంతుడు కుంభంలో వక్రించి ఉన్నాడు ఇది గ్రహచారం ఈ గ్రహచారాన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటే ఇకపోతే మన కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే కర్కాటకంలో ఈ యొక్క పుడరోసు నక్షత్రం 4వ పాదము పుష్యమి 4 ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి మనకు ఒక కర్కాటక రాశిగా చేస్తాము కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఫస్ట్ మనకు మారే గ్రహం ఏదైనా ఉందంటే రవి భగవంతుడు ఈ పక్షంలో 17వ తేదీ యొక్క కర్కాటకం వెళ్ళి సింహ సంచారం చేస్తారు కుజుడు వచ్చేసి విశేషించి 18వ తేదీ సింహం వీడి కన్యా రాశి సంచారం చేస్తున్నారు అలాగే ఇక్కడ కుజుడికి చంద్రమంగళ రూపం పట్టింది కుజుడు చంద్రుడు మీకు మీ రాశి నుంచి 3వ ఇంట్లో కలుస్తున్నారు అలాగే బుధాదిత్యోగం 2వ ఇంట్లో కలుస్తుంది రవి బుధులిద్దరు కలిసి మీకు సింహంలో ఉన్నారు ఈ మారిన గ్రహాలు ఇలా ఉన్నాయి అలాగే శుక్రుడు మీకు మీ రాశిలోనే ఉన్నారు ఈయన మీకు విశేషించి చతుర్థ లాభాధిపతి బుధుడు మీకు ఈ యొక్క 2వ ఇంటాధిపతి లాభాధిపతి సింహరాశి సింహలగ్నం సారీ 2వ ఇంటాధిపతి ప్లస్ తృతీయాధిపతి వ్యయాధిపతి కర్కాటక రాశి వారికి ఇకపోతే కేతు వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి ఈ యొక్క మీకు చతుర్థంలో ఉన్నాడు అలాగే 3లో కుజచంద్రులు ఉన్నారు శని భగవంతుడు మీకు అష్టమంలో ఉన్నారు అష్టమ శని ప్రభావం ఉంటుంది అలాగే మీకు విశేషించి మీ యొక్క సిక్స్త్ హౌస్ ప్లానెట్ 9th హౌస్ ప్లానెట్ వచ్చేసి ఈ యొక్క గురువు మీకు దశమ కేంద్రంలో ఉన్నారు అలాగే రాహువు వచ్చేసి మీకు తృతీయాధిపతి ఈయన మీకు ఈ యొక్క లాభస్థానంలో దశమ కేంద్రంలో ఉన్నారు దీని మూలకంగా గోచారం ఎలా ఉంది తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రధానంగా మీ రాశిపతి మీకు తృతీయంలో కుజంతో కలిసి ఉన్నాడని చెప్పుకున్నాం కదా మీకు పంచమ దశమాధిపతి అయినటువంటి కుజంతో కలిసి ఉండడం మీకు కొంతవరకు బెటర్ చాలా వరకు బెటర్ అలాగే మీకు తృతీయంలో చంద్రుడు అనేది మీకు మీ రాశిపతి కొంత ఇబ్బందికరమైనటువంటి పీరియడ్ ఎందుకనగా ఇప్పుడు పౌర్ణమి వరకు అమావాస్య నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షంలో చంద్రుడు 3లో యోగించాడు దాని మూలకంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఎవరికి మీకు శ్రమాధిక్యత ఉంటుంది శ్రమాధిక్యతతో కొంత పనులు సక్సెస్ రేట్లోనే వెళ్తాయి కాకపోతే మీ ఉద్యోగంలో మీకు గ్రోత్ కూడా మీకు టెన్షన్ ఇస్తుంది ఆ పోటీతత్వంలోనూ చేయటంలోనూ కొంత నిద్రలేమి ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కొంత టైం ఎక్కువ ఎఫర్ట్ చేయాల్సిన పీరియడ్ స్టడీస్లోనైనా ఎడ్యుకేషన్లోనైనా కొన్ని విషయాలలో మీరు బాగా కొంత ప్రెజర్ అయితే టచ్ చేస్తారు అలాగే శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఈయన మీకు చతుర్థాధిపతి లాభాధిపతి మీరు పెట్టే ఎఫర్ట్కి లాభం ఖచ్చితంగా ఇస్తాడు అలాగే కేతువు కూడా ఉన్నాడు ఉద్యోగంలో ఒక్కోసారి మీకు ఈ యొక్క ప్రెజర్ అన్నది ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపారాలందరూ కేతువు ఉండడం మూలంగా లాభ నష్టాలు అనేటివి కొంచెం మీకు టెన్షన్ని క్రియేట్ చేస్తాయి అది ఏం కాక ఉద్యోగంలోనే ఎస్పెషల్లీ మీకు కొంత ఇబ్బంది కలుగుతుందేమో అన్నట్టుగా ఉంటుంది తీర్థయాత్ర వైభోగం ఇవన్నీ కూడాను కొంత తగ్గుముఖం పట్టడం దైవచింతనలో పని ఒత్తిడితో మీరు టైం కేటాయించలేకపోవడం
ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం డిటాచబుల్ గా ఉన్నట్టుగా అనిపించడం ఈ వర్క్ ప్రెజర్ తోటి దీని తోటి మీకు కొంత ఇబ్బంది అనేది చవిచూస్తారు దీనికి విశేషించి మీరు కేతువుకు గణపతి పూజ చేసుకున్నట్లయితే ఈ కేతువు ఇచ్చే ఈ పాయింట్స్ కొంచెం మీకు తగ్గుముఖం పడతాయి బుధవారం రోజు గణపతికి పూజ చేస్తే చక్కగా కేతు విగ్రహానికి రకరకాల పువ్వులతో అయినటువంటి మాల వేసి ఉలవలు అక్కడ పెట్టండి కొన్ని ఉలవలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ప్రదక్షిణలు చేసుకొని కాళ్ళు కడుక్కొని వస్తే సరిపోతుంది అంటారు కాళ్ళు కడగకండి ఎందుకంటే నవగ్రహాలు కూడా దేవతలు అలా కాళ్ళు కడగగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఇంత మా పూజ చేసేది కోపం తెప్పించుకోవడానికి కాదు కదా వారి అనుగ్రహం కోసం చేసే ప్రయత్నం ఇది వారి అనుగ్రహం మన మీద పడాలంటే చక్కగా మనం ముందు చేయవలసింది అక్కడ ఏదైనా క్లాత్ ఉంటే తుడుచుకోండి కాళ్ళు జస్ట్ అలా తుడుచుకొని ఏ హనుమంతుల్లో ఈశ్వరుని ప్రదక్షిణాలు చేసేసుకొని ఇంటికి వస్తే సరిపోతుంది అలాగే వినాయకునికి ఉండ్రాళ్ళు వీలుంటే చేయండి గరికతో పూజ చేయండి బుధవారం మీరు రెండు పనులు చేసుకుంటే మీకు చాలా వరకు బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక మీకు మూడులో ఉన్నటువంటి యొక్క చంద్రమంగళ యోగంతో మీకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ సంతానం లేనికి సంబంధించి కానీ వివాహ ప్రయత్నాలలో కొంత లేట్ అవ్వడం కానీ అలాగే ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలలో కొంత డిలే అవ్వడం కానీ అలాగే కొంత రక్షణ రంగంలో పనిచేసే వారికి గూఢచర్య రంగాలలో ఉన్నవారికి ఏజెంట్ల రూపంలో ఉన్నవారికి వీరందరూ కూడాను కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు ఈ యొక్క శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రభావం కూడాను కొంత ఎక్కువగానే ఉంటుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ ఎఫెక్ట్ కూడా మీ పైన పడుతూ ఉంటుంది రుణం అంటే ఫైనాన్షియల్గా మన మీద అప్పులు చేయడం అనే కాదు ఒక దగ్గర ఏదైనా తీసుకున్న వస్తువు సమయానికి ఇవ్వలేకపోవడం కూడా మనం రుణం అని చెప్పొచ్చు ఎప్పుడో తీసుకోవడం అది చెల్లించడంలో కొంత లేట్ అవ్వడం అలాగే ఈ యొక్క జల వనరులతో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేసే వారికి జలం సమృద్ధిగా ఉంటుంది ఇప్పుడు వర్షాలు బాగానే పడతాయి కానీ వాటితో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తంలో ఈ యొక్క కుజుడు ఈ యొక్క సింహంలోకి వచ్చిన సింహంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మరలా కన్నెలోకి వచ్చినప్పుడు మీకు పెద్దగా ఉండదు తగ్గుముఖం పడుతుంది అప్పుడు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క తుఫానులతోటి ఈ వ్యవస్థతోటి కొంత పంట నష్టాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే మీకు ఈ షష్టాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన గురువు మీకు దశమంలో కలిసి ఉన్నాడు విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది ఎడ్యుకేషన్లో ఒక శత్రుభీతి అలాగా ఉద్యోగంలో పోటీతత్వంలో కొందరు మీకు నెగటివ్గా మీపై నిందలు వేయడం కానీ కొంత ఇలాంటివి న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి ప్రెషర్ అది ఏదైనా సబ్జెక్ట్ చదువుకోవాలనుకునే వారికి కూడా ఏదో కారణంతో డిలే ఏర్పడుతుంది అలాగే మీకు దాయిద్య రంగంతో వీరితో కొన్ని ప్రెజర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి మీకంటూ ఏదైనా ఒక పూజ పెట్టుకోవాలన్నా ఏదైనా ఎఫెక్ట్గా గ్రహశాంతి కోసం చేయించుకోవాలనుకుంటున్నా తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా వీటి విషయాలలో కూడా మీకు కొంత బ్రేక్స్ జరిగే అవకాశం ఉంది ఎందుకు అష్టమ శని వీక్షణ శని మీకు సప్తమాధిపతి అష్టమ ఉన్నది మీ జీవిత భాగస్వామికి బాగోకపోవడమో సొసైటీ ప్రెజర్స్ చేతను ఏదో ఒక కారణం ఏదైనా పెద్దవారు మూలన పడ్డమో ఇలాంటి విషయాలు ఇంట్లో ఎల్డర్స్ బాధ్యతలు తీసుకోవాల్సి రావడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ యొక్క దశమాన్ని అంటే ఉద్యోగాన్ని శాసిస్తాయి ఇక్కడ మీకు ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి శనికి కూడా తైలాభిషేకాలు చేయించుకోవడం పూమాలలు వేయడం నల్లనవ్వులు పాదాల దగ్గర పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టడం ఇవన్నీ చేసుకుని శనివారం ప్రాతకాలం ప్రదక్షిణ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు రిలాక్సేషన్ దొరికే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయి మీకున్నటువంటి క్రానికల్ డిసీజెస్ సొసైటీలో ఉన్నటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వటానికి చక్కని అవకాశం అని చెప్పుకోవాలి పోతే కర్కాటక రాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి ముద్ర యోగ ముద్ర చూస్తే వరుణ ముద్ర ఈ చిటికన వీళ్ళు ఫోల్డ్ చేసి చక్కగా తంపుతోటి ఈ యొక్క ఓం శ్రీ త్రివణాక్వలి ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే చక్కగా మీకు
ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గోచారం అనేది మన పైన ఒక 50% వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యక్తిగత గోచారం అనేది కాస్త క్లియర్గా తెలుసుకొని ఏ యోగ ముద్ర అలాగే ఏ పూజ చేయించుకుంటే శాంతి లభిస్తుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గమనించగలరు. శుభం.